ఓవరాల్గా నేను కూడా చాలా రోజుల తర్వాత థియేటర్లో వచ్చి చూస్తున్నాను. నాకైతే బాగా అనిపించింది మొత్తం. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఆ ఫస్ట్ హాఫ్ నార్మల్గా ఉందని ఫీల్ కూడా పోయింది. సూపర్ హిట్ అని ఫీల్. ఫస్ట్ హాఫ్లో కొంచెం లాజిక్స్ అని మనం మిస్ అవుతూ ఉంటాం, కానీ ఈ మూవీలో లాజిక్స్ మిస్ అయ్యేదంతా ఏముండదు. నాకైతే బాగా నచ్చింది. నాట్ ఓన్లీ కమర్షియల్ మూవీ, మంచి మెసేజ్ కూడా ఇచ్చినారు. ఓవరాల్గా థియేటర్కి వచ్చింటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, మనం డిసప్పాయింట్ అవ్వం. రేటింగ్ నేను ఇవ్వలేను, బట్ చాలా మంచి మూవీ. ప్రతి సినిమా తీసినా కూడా ఒక స్టోరీ డిఫరెంట్ డిఫరెంట్ దేనికి కలిసి ఉండదు. ప్రతి సినిమాలు కూడా ఒక్కొక్క స్టోరీలు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఈ కథ నాకు బాగా నచ్చింది. ఇది ఒక ప్రతి చిరంజీవి ఫ్యాన్స్, వెంకటేష్ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరి ఫ్యాన్స్ చూస్తారు సినిమా. ఎందుకంటే ఈ సినిమా అందరు కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా రవితేజ గారి మాస్ మహారాజా గురించి చెప్పుకోవాలి లేదు. ఆయన ఇప్పుడు ఒకటే చెప్తారు, నేను సీనియర్ డైరెక్టర్లకి అవకాశం ఇను, నాకు కొత్తదనం కావాలి, నా ఫ్యాన్స్కి కొత్తదనం ఇస్తాను అన్నారు. అలాగే చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఇంకా రవితేజ గారు వెళ్తున్నారు, పిచ్చి ఎక్కువ వద్దిగా.